ఆదికేశవాలయాన్ని దర్శనం చెయ్యాలి. తర్వాత డుంఠి గణపతి అని ఒక గణపతి ఉంటారు. మనకంటే ఇక్కడ సాధారణంగా ఏంటంటే నల్లగా వదిలేస్తూ ఉంటారు మూర్తిని. అసలు నేను ఒక మాట అంటే మీరు నన్ను క్షమించండి, ఇక్కడ చాలా గణపతి దేవాలయాలు మీరు చూసి మీరు తమిళనాడు వెళితే మనకి సిగ్గేస్తుంది, ఏమిట్రా మనం చేస్తున్నటువంటి పూజ ఇక్కడ. అందుకే ఆంధ్రదేశం ఇన్ని వనరులున్న వృద్ధిలోకి రాలేదు. ఏ వనరులు దీంతో పోలిస్తే సమానంగా లేని తమిళనాడు విద్యాపరంగా పారిశ్రామికంగా ఐశ్వర్యంలో అంత దెట్టయిపోయింది. స్వాతంత్రం రాకపూర్వమే మెట్రోపాలిటన్ సిటీ అయిందంటే అక్కడ చేసే ఉపాసన అలా ఉంటుంది. మొన్న నేను నాతో వచ్చిన వాళ్ళకి అరుణాచలంలో అనుకుంటా చూపించాను. మనకి శాస్త్రంలో ఒక మర్యాద ఉంది, ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూరపది శోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్నపది కండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం. హనుమకి గణపతికి సింధూరం పూసి ఉంచాలి. మీరు ఆదియన్నామలై దేవాలయానికి వెళ్ళండి, గణపతి గణపతి అంటా సింధూరం రాసి ఉంటాడు. ప్రతి గణపతి పాదాల దగ్గర చక్కగా తెల్లటి వస్త్రాలు కట్టేసి గరిక పెట్టుంటుంది, గరికతో పూజ చేసి ఉంటాయి. మన దేవాలయాల్లో నన్ను క్షమించండి, ఎన్ని గణపతి దేవాలయాల్లో పాదాల దగ్గర ఇంతంత దూర్వారములు కనపడతాయి మీరు చూడండి. ఎంతమంది గండస్థలానికి సింధూరం రాసి ఉంటాయి మీరు చూడండి. గణపతి నవరాత్రులు చేస్తారు, ఒక్క గణపతి మూర్తి యొక్క చెక్కిళ్ళకి సింధూరం రాసిన గణపతిని నాకు చూపించండి. అసలు సింధూరంతో పూజ చెయ్యం మనం. తమిళనాట అంతా సింధూరం అలదేస్తారు గణపతులకి. అందుకే అంత మంగళప్రదంగా ఉంటాడు అక్కడ ఉండేటటువంటి గణపతి. అందుకే వాళ్ళకి అన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి. కనుక వారణాసి క్షేత్రంలో డుంఠి గణపతి అని ఉన్నారు. డుంఠి గణపతి అంటే ఏమిటో తెలుసా అండి? సాధారణంగా గణపతి యొక్క తొండం ఎక్కుడి వైపుకి తిరుగుతుంది, కానీ ఒక్క కాశీపట్టణంలో ఉన్నటువంటి డుంఠి గణపతికి ఎడమవైపుకి తిరిగి ఉంటుంది తొండం. ఎడమవైపుకి తొండము తిరిగున్నవాడు కాబట్టి ఆయనకి డుంఠి గణపతి అని పేరు. ఇక్కడే కావ్యకంఠ గణపతి ముని యొక్క తండ్రి గారైనటువంటి నరసింహశాస్త్రి గారు భార్య గర్భిణిగా ఉండి పురిటికి వెళ్ళిపోతే డుంటి గణపతి దేవాలయంలో కూర్చుని రాత్రి పాలు మాత్రమే తాగేవారు. ఏదో ఒక బ్రాహ్మణ గృహానికి వెళ్ళి పగలంతా గంగలో స్నానం చేసి వచ్చి కూర్చుని గణపతి మంత్రోపాసన చేస్తుండేవారు. ఒకరోజు ఇలా కొన్ని నెలలు చేశారు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటల వేళ విగ్రహంలోంచి ఒక పిల్లవాడు పాకుతూ వచ్చి తన తొడ మీద కిక్కి కూర్చున్నట్టుగా ఆయనకు అనిపించి ఒళ్ళు గగురు పొడిచింది. కళ్ళు తెరిచి చూశారు, పిల్లవాడు లేడు, కానీ ఆ గగురు పాటలా ఉండిపోయింది. వెంటనే ఆయనకు అనిపించింది, నీకు జాతాశౌచ్యం వచ్చింది, కొడుకు పుట్టాడు గణపతి అనుగ్రహంతో, నువ్వు బయలుదేరి నీ ఇంటికి వెళ్ళిపో అనిపించింది. ఇంకా జాతాశౌచ్యంతో గుళ్ళో ఉండకూడదు కదా, అందుకని ఆయన బయలుదేరి కలువరాయి వచ్చేశారు. కనుక్కుంటే తనకి ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకి డుంటి గణపతి యొక్క మూర్తిలోంచి పాకుతూ వచ్చి పిల్లవాడు తొడ మీద కూర్చున్నాడో అదే సమయంలో భార్యకి ప్రసవమై పిల్లవాడు పుట్టాడు అని తెలిసింది. ఆయన సంతోషపడిపోయి గణపతి అని పేరు పెట్టాడు. ఉత్తరోత్తర మహాపండితుడై కావ్యకంఠ గణపతి ముని అని ఆయనే పేరు తెచ్చుకున్నారు. కావ్యకంఠ అని బిరుదాంకితులయ్యారు. అటువంటి మహానుభావుడు ఖర్గపురంలో ఆయనకి వయస్సు అయిపోయిన తర్వాత ఒక పొరపాటు చేశారు. ఈయన గణపతి అవతారం, ఈయనకి అందుకే అంత పాండితి ప్రకర్షి ఉంది. గణపతి విగ్రహాన్ని పెట్టడం ఎందుకు, నవరాత్రులు ఈయన్నే కూర్చోబెట్టి గణపతి పూజ చేసేద్దామని తీసుకెళ్లారు వీరిని. అప్పట్లో ఆయన ఎటువంటి స్థితికి వెళ్ళిపోయారంటే లోకం ఎలా చేస్తే అలా పట్టించుకోవడం మానేశారు. తీసుకెళ్లి ఈయన్నే ఆవాహయామి ఆసనం సమర్పయామి అని కుర్చీలో కూర్చోబెట్టి ఈయననే గణపతిగా నవరాత్రులు చేశారు. ఈ పూజ చేస్తున్నటువంటి అర్చకుడు ఒక పొరపాటు మంత్రం చెప్పేశాడు. 9వ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత నీరాజనవితి మంత్రపుష్పం చెప్పేసి మర్నాడు ఏదో మంగళవారమో శుక్రవారమో ఉందని ఉద్వాసన మంత్రం చెప్పేశాడు. ఉద్వాసన మంత్రం చెప్పేస్తే కావ్యకంఠులు నవ్వారు అంతే. ఆ తర్వాత శరీరం వదిలేశారు. కాబట్టి గణపతి అంశగా వచ్చి గణపతి ఉద్వాసన మంత్రంతో శరీరం వదిలిపెట్టినటువంటి కావ్యకంఠ గణపతి ముని డుంటి గణపతి అనుగ్రహం చేత జన్మించినటువంటి వారు. ఆయన దర్శనం చేస్తే విఘ్నములు తొలగి సర్వమంగళములు కలుగుతాయి. అక్కడే దండపాణి అని 2వ క్షేత్రపాలకుడు ఉంటాడు కాశీపట్టణంలో. భరియించునాతండు పాణిపల్లవమున వెండుకట్టులతోడి దండయష్టి వసించునాతడు వారాణసీపుర ప్రాకార గోపుర ప్రాంత భూమి ధరించునాతండు తత్తారకూట రుక్వరి పాటలఛాయ బ్రలజడలు సవరించునాతడు సతతంబు రుద్రాక్ష భూషా విభూతి త్రిపుండ్రకమలు
సౌమ్య రూపంబు వహించు సజ్జనులకు పాపమతులకు వికృత రూపంబు దాల్చు పింగళాక్షుండు దీర్ఘ గంభీరమూర్తి చండికాపతి ప్రమథుండు దండపాణి. అక్కడ హరికేశుడు అనబడేటటువంటి ఒక యక్షుడు ఈశ్వరానుగ్రహం చేత రెండవ ప్రమథగణాల్లో చేరి ప్రమథగణములకు నాయకుడై రెండవ క్షేత్రపాలకుడిగా ఆ స్థితిని పొందాడు. ఆయన చేతిలో విండికట్లుతో ఉన్నటువంటి బెత్తం పట్టుకుని ఉంటాడు, విభూతి పిండికట్లు పెట్టుకుని రుద్రాక్షాలని సవరించుకుంటూ ఉంటాడు, పాపాత్మలకి భయంకరంగా కనపడతాడు, ఈశ్వర భక్తులకి ప్రసన్నమూర్తిగా కనపడతాడు. ఆయన రెండవ క్షేత్రపాలకుడు. మనకి కాశీ విశ్వేశ్వర క్షేత్రానికి ఆయన సన్నిధికి దక్షిణంగా ముక్తి మంటపము అని ఒక మంటపం ఉంది. కాశీకి సంబంధించినటువంటి చిత్రం ఏమిటంటే విశ్వేశ్వరుడి యొక్క దర్శనం చేసి మీరు ప్రత్యేకమేమీ పట్టుకెళ్ళక్కర్లా, అక్కడే ఉన్న గంగలో నీళ్లు తీసుకెళ్లి ఆయన తల మీద పోసేస్తే చాలు, శివుని శిరమున కాశీని నీళ్లు జల్లి పత్తి రిసుమంత నెవ్వారు పారవయించు, కామధేనువు వానింటి గాడి పశువు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఆయన యొక్క కారుణ్యం అటువంటిది. ఇటువంటి శివలింగానికి మీరేం చేస్తారు? వెళ్ళి అభిషేకం చేయడమే. అన్నపూర్ణమ్మని మీరేం చేస్తారు? నమస్కారం పెట్టి అమ్మాయి ఎప్పుడూ అన్నానికి లోటు రాకుండా చూడండమే. అందరూ అన్నం అడిగారు. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అన్నారు. అమ్మ నాకు జ్ఞాన వైరాగ్యములను భిక్షగా పెట్టమ్మా అని అడిగారు. అందుకని మహాపురుషుడయ్యారు, జగద్గురువులు అయ్యారు. మనకి విశ్వేశ్వర దర్శనం చేసిన తరువాత విశ్వేశ్వర దక్షిణ సన్నిధికి దక్షిణంలో ముక్తి మంటపము అని ఒక మంటపం. ఆ మంటపంలో కూర్చుని తప్పకుండా ఏదో ఒక శివకథ చెప్పుకుని వారణాసి విడిచిపెట్టాలి అని నియమం. వారణాసి వెళ్ళి వెళ్ళామండి వచ్చేసామండి కాదు, విశ్వేశ్వర దర్శనం చేసుకుని ముక్తి మంటపంలో కూర్చోవాలి. ఎంతో ఒకటి ఒక చిన్న శివకథ చెప్పుకోవాలి, అక్కడ చెప్పుకుని రావాలి. వీలైతే మణికర్ణికా స్నానం చేసి వెళ్ళమన్నారు తప్పకుండా గంగా స్నానానికి. ఇక్కడే ఈ ముక్తి మంటపంలోనే ఒక చిత్రం జరిగింది. మహానందుడు అనబడేటటువంటి ఒక వ్యక్తి భార్యతో ఇద్దరు బిడ్డలతో ఎక్కడో ఉండేవాడు. చేయరాని పాపములను అన్నింటినీ చేసేసాడు. అన్ని పాపములు చేసిన తరువాత చనిపోయాడు. చనిపోయి ఆయన భార్య ఇద్దరు పిల్లలు కూడా నలుగురు కోళ్ళై పుట్టారు. ఈ నాలుగు కోళ్ళు కాశీపట్టణంలో ముక్తి మంటపానికి చేరి శరీరం విడిచిపెట్టి మోక్షాన్ని పొందాయి. ఆ నాలుగు కోళ్ళు కూడా ఆ మంటపంలో కనపడతాయి మనకి. దాన్ని కుక్కుట మంటపము అని పిలుస్తూ ఉంటారు, కుక్కుట చతుష్టయము అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా మనం పాపం పోవడానికి ముక్తి మంటపాన్ని ఒకసారి దర్శనం చేసి ఒక చిన్న శివకథ చెప్పుకొని బయలుదేరాలి అక్కడి నుంచి. మనకి కాశీ వెళ్ళలేకపోతే ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళలేకపోతానన్న వాడి కోరిక తీరడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగితే, కాశీ తప్పకుండా దర్శనం చేసి తీరవలసిన క్షేత్రం, మనుష్య జన్మనెత్తినవాడు కాశీ వెళ్ళవలసిందే, ఒకవేళ ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళకపోతే ఏం చెయ్యాలి అంటే, శాస్త్రం అంది ఐదు కాశీలున్నాయి, ఈ ఐదు కాశీలలో కనీసం ఏదో ఒక కాశీకి వెళ్ళాలి. ఒకటి కాశీ, ఉన్నటువంటి వారణాసి. రెండు కేదారము, కేదారక్షేత్రానికి వెళ్ళాలి. మూడు శ్రీశైలము, నాలుగు శ్రీకాళహస్తి, ఐదు పట్టిసము. మనం ఆ పట్టిసం అన్న తీర్థం మనకి దగ్గరలోనే ఉంది. అక్కడ వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసేసిన తరువాత దేవతలందరినీ తెగటార్చినటువంటి నెత్తుటితో కూడిన ఖడ్గాన్ని ఆ పట్టిసం దగ్గర ఉన్నటువంటి నదిలో కడిగేట, చేతిలో పట్టుకున్నటువంటి ఖడ్గాన్ని రక్తంతో కూడిన ఖడ్గాన్ని అక్కడ కడిగాడు కాబట్టి ఆ క్షేత్రానికి పట్టిసం అని పేరు వచ్చింది. కాబట్టి ఐదు కాశీలే. ఓపిక లేకపోతే, ఓపిక ఉంటే కాల్చమండి, ఓపిక ఉంటే కాశీ వెళ్ళాలి, ఓపిక లేకపోతే ఈ ఐదు కాశీలలో కనీసం ఒక్క కాశీ అయినా జన్మాంతరంలో చూడాలి. మన అదృష్టం చూడండి, ఆంధ్రదేశంలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, పట్టిసం, మూడు క్షేత్రాలు ఉన్నాయి. మూడు కాశీలు మన ఆంధ్రదేశంలో ఉంటే అసలు కాశీ ఉత్తర భారతదేశంలో ఉంది. కాబట్టి మనం ఎంత భాగ్యవంతులం. అయితే వారణాసి గురించి చెప్పినప్పుడు రెండింటిని తప్పకుండా ప్రస్తావన చేయవలసి ఉంటుంది. వారణాసి నేను ఎంత చెప్పినా విడుతుందంటే అది నేను ఎంతకని చెప్పగలను. కాబట్టి ఎక్కడో అక్కడ ముగించాలి. విశాలాక్షి అని ఒక అమ్మవారిని చూస్తాం. విశాలాక్షి అంటే బాగా కన్నులు తెరిచి చూసేటటువంటి తల్లి. ఈ అమ్మవారిని
శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చెప్పారు, దృశాద్రాధీయశ్యాదరదలితనీలోత్పలరుచీయాంసం దీనం స్నపయ కృపయామపి శివే అనేనా యం ధన్యో భవతి నచితే హానిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకర అన్నారు. అమ్మవారుట ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం ఆకర్ణాంత విశాల నేత్రములు కదా, ఇక్కడ వరకు ఉంటాయి కదా కళ్ళు. ఇక్కడ వరకు కళ్ళుంటే అసహ్యంగా ఉండదా అండి అంటారు చాలామంది. మీరు ఒక్కసారి ఎప్పుడైనా భీమవరం వెళ్ళి మావుళ్ళమ్మ తల్లి అని ఉంది అమ్మవారు, నేను అక్కడ చూసి ఆకర్ణాంత విశాల నేత్రములు అంటే అమ్మవారి కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడి వరకు అమ్మవారి యొక్క కళ్ళు ఉంటే అసలు నిజంగా ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే మీరు మావుళ్ళమ్మ తల్లిని చూడండి ఒకసారి భీమవరం వెళ్ళి. అయ్య బాబోయ్ ఏమిట్రా ఈ స్వరూపం ఏమందనరా అనిపిస్తుంది. ఆవిడట రెండు కళ్ళు ఇలా బ్రహ్మాండం అంతా తిప్పుతూ చూస్తుంటుందిట, ఎవరు అమ్మా అని పిలుస్తారో అలా పిలిచారా, పరిగెత్తి వెళ్ళిపోవాలి ఆవిడ రక్షించాలంటే. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ సతిభి స్తరూణాం దివ్యానాం హసతి యువతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదిత దరిద్రేభ్యో భద్రాం శ్రియమని శమహ్నాయ దదతౌ అంటారు శంకరాచార్యులు వారు. అమ్మ మాకు భయం ఏమిటమ్మా, మేము ఎక్కడున్నా ఒక్కటే మాట చెప్తాం అమ్మా అంటాం అంతే. నువ్వు ఇలా చూస్తావు మా వంక రక్షించేస్తావు, నీ కన్నులతో నీ చూపులతో రక్షిస్తావమ్మా. చాప చాప పిల్లల్ని పోషించినట్టు, తాబేలు తాబేటి పిల్లల్ని పోషించినట్టు నువ్వు నీ చూపులతో మమ్మల్ని పోషిస్తావు కనుక అమ్మా నువ్వు విశాలాక్షివి. మా ప్రయత్నం అక్కర్లేదు, నువ్వే చూసుకుంటూ ఉంటావు పిల్లల్ని. అమ్మ చూడండి వంట చేస్తూ ఉంటుంది, అటు తిరిగి వంట చేస్తూ ఆ వంకాయలు తరుక్కోవాలి అందనుకోండి, పిల్ల గబగబా తెచ్చి కత్తిపీటెట్టుకుని వంకాయ తరగబోతుంది అనుకోండి, అవుతుందంటుంది ఎక్కడ చేయికోసుకుంటుందో అని. అటు వంట చేసుకుంటున్నా ఇటు పిల్లల్ని ఒక కంట జాగ్రత్తగా చూసుకునే అమ్మలా కాశీలో వెలిసి ఉన్నా తన కళ్ళు విశాలంగా చూస్తూ తిప్పుతూ తన బిడ్డలందరినీ చూసుకుంటుంది. ఆ బ్రహ్మకీట జననీ కదా అటువంటి తల్లి ఆ విశాలాక్షి. ఆ విశాలాక్షి దర్శనం చేయకపోతే మనం కృతజ్ఞులం అయిపోవండి. అక్కడే శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు మహానుభావుడు భాస్కరాచార్యులు వారు ఆ లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. మహాచతుషస్తి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం ఉంది, 64 కోట్ల మంది పరివార దేవతల చేత స్తోత్రం చేయబడుతుంది లలితా పరాభట్టారికా స్వరూపము అని. వారణాసి ఒడ్డున కూర్చునుంటే అక్కడ కుంకుమానంద స్వాముల వారని చెప్పి నేను చాలా కాలం అయింది ఆ పేరునే కరెక్టే చెప్పాను అనుకుంటున్నాను. కుంకుమానంద స్వామి వారి శిష్యులు భాస్కరాచార్యుల వారిని వచ్చి అడిగారు, 64 కోట్ల పరివార దేవతలు అంటున్నారు కదా వాళ్ళ పేర్లు చెప్పండి అన్నారు. అంటే భాస్కరాచార్యుల వారు అన్నారు, మీరు ఇవాళ సాయంకాలం సంధ్యావందనం చేసుకుని రండి, నేను స్నానం చేసి కూర్చుంటాను మీరు విందురు కానీ చెప్తానన్నారు. ఇంతమంది బ్రాహ్మణులు వచ్చి గంగ ఒడ్డున కూర్చున్నారు, ఈయన కూడా స్నానం చేసి కూర్చున్నారు. వింటారా అన్నారు, వింటామన్నారు. అమ్మవారికి నమస్కారం చేశారు భాస్కరాచార్యుల వారు. 64 కోట్ల మంది దేవతలు ఆకాశంలో కూర్చుని తమ తమ గురించి తామే చెప్పుకోవడం మొదలెట్టారు, హడిమిపోయారు విన్నవాళ్ళందరూ. అటువంటి భాస్కరాచార్యుల వారు మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం పూర్తి చేసిన తరువాత మనం కాశీ విశ్వేశ్వరుడు దేవాలయంలోంచి బయటికి వస్తే ఎడం పక్కన ఒక గుడి ఉంటుంది, ఆ గుడిలోకి మీరు లోపలికి వెళ్ళగానే కుడి చేతి పక్కకి తిరిగి కొంచెం లోతుగా ఉంటుంది, అక్కడికి వెడితే శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. ఆ శ్రీచక్రంతో కూడినటువంటి శివలింగాన్ని నా చేత లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం అమ్మవారు చేయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యుల వారు ప్రతిష్ట చేసినటువంటి శివలింగం ఆ శివలింగం. దాని యందు అమ్మ అయ్యా కలిసి ఉన్నారు, వెళ్ళి నమస్కరిస్తే ఎంత పొంగిపోతుందో తల్లి. ఎన్ని చిత్రాలు కాశీ పట్టణంలో ఇలాంటివి, మీకు ఇవన్నీ ఒకెత్తు ఒకటి నేను చెప్పకుండా పూర్తి చేస్తే నేను కాశీ గురించి ప్రసంగమే చెయ్యని వాడిని అవుతాను. కాశ్యాంతు మరణాన్ ముక్తి, కాశీలో చచ్చిపోతే చాలు మోక్షం వస్తుంది. వస్తుందా? అలా ఎలా వస్తుంది? నిజంగా వస్తుందా? అన్నవాళ్ళకి కాశీలో మోక్షం ఎలా వస్తుందో, ఎంత అనాయాస మరణం దొరుకుతుందో, కాశీలో చచ్చిపోయిన వాళ్ళకి మోక్షం ఇస్తానని పరమేశ్వరుడు చేసిన ప్రతిజ్ఞ ఎలా నెరవేర్చుకుంటాడో మీరు అవధరించండి. ఆయుర్దాయం అయిపోయి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి నేల మీద పడిపోతే అయ్యయ్యో కింద పెట్టేయండిని కింద పెట్టేస్తే అది మనుష్యులే కాదు పిపీలికాది పర్యంతంలో ఏదైనా సరే కొట్టుకుంటుంటే అందామంటే ఊపిరి అందకపోతే ఒళ్ళంతా చెమట్లు పట్టేసి
కొడుకే వచ్చి నానా నానా అన్న వినపడక అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో అప్పుడు ఆ మరణావస్థ ఎంత భయంకరంగా ఉంటుందో అప్పుడు వీడు బెంగ పెట్టుకోకుండా ఎంత చిత్రం జరుగుతుందోట చూడండి. పాలిండ్లు కదలంగ బసపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి, అచలాధిపతి కూర్మి ఆడబిడ్డ. పార్వతీదేవి అటువంటి ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధపడిన వాళ్ళ దగ్గరికి ముందొచ్చి కూర్చుంటుంది.